the choke and ఏ సౌండ్ వచ్చింది? మైక్రోఫోన్ ఉమ్మడి వరంగల్ జిల్లా మీటింగ్ పెట్టారు. అంత తప్పు దేంట్లోనే చేసింది కేసీఆర్. కొత్త జిల్లా ఇంకోటి ఇచ్చాను కదా. సిరిసిల్ల జిల్లా గద్వాల జిల్లా గద్వాల మిత్రులారా, ఈరోజు రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ సీట్లలో ఎవరెవరు పోటీ చేయాలి, జనసేన, సిపిఐ, సిపిఎం మూడు పార్టీలు సీట్ల ఎంపిక కోసం ఎక్సర్సైజ్ జరిగింది. రానున్నటువంటి 4-5 రోజుల్లో మరొక సమావేశంలో ఈ సీట్ల ఎంపిక ప్రక్రియని పూర్తి చేయాలని చెప్పేసి అనుకున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం, వైఎస్ఆర్సిపి గుత్తాధిపత్యాన్ని దెబ్బతీయడానికి ఒక బలమైనటువంటి శక్తి ఆవిర్భవించడం అవసరం అని చెప్పి ఈ రాజకీయ లక్ష్యంతో ఈ చర్చలు ఈరోజు జరిగినాయి. స్థూలంగా చాలా విషయాల్లో సానుకూలంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. మరొక సమావేశంలో దీన్ని పూర్తి చేసి ఎన్నికల క్యాంపెయిన్ అనేటువంటిది నిర్దిష్టంగా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సిపిఐ పక్షాన, సిపిఎం పక్షాన, జనసేన పక్షాన ఉన్న అభిప్రాయాలన్నీ కూడా అరమరికలు లేకుండా ఈ సమావేశంలో వ్యక్తమైనవి కాబట్టి ఒక సానుకూలమైనటువంటి పద్ధతుల్లో చర్చలు జరిగాయని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడానికి జనసేన, సిపిఐ, సిపిఎం మూడు పార్టీలు కూడా గత కొంతకాలంగా ఇవాళ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఎన్నికల్లో కూడా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలోనే మా మూడు పార్టీలు కూడా ప్రకటించడం జరిగింది. ఇవాళ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ఈ రాష్ట్రంలో డబ్బు రాజకీయాలు నడుపుతూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తూ ఉన్నారు. ఇవాళ దొంగ ఓట్లు, దొంగ నోట్లతో మళ్ళీ రాజ్యానికి రావాలని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎలాగైనా సరే ఈసారైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఇవాళ అన్ని విలువలను దిగజార్చి ఇవాళ రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే టెక్నాలజీని కూడా
తమ సొంత ప్రయోజనాల కోసము ఎలాగైనా సరే అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బున్న కోటీశ్వర్లనే తమ చుట్టూ తిప్పుకుంటూ ఉన్నారు. వారికే టికెట్లు ఇచ్చి డబ్బు రాజకీయాలు చేయడానికి ఇవాళ రాష్ట్రాన్ని అవినీతి పరుల చేతుల్లో పెట్టడానికి ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కమ్యూనిస్టులతో చేతులు కలిపి ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ వ్యవస్థను తీసుకొని రావాలి, రాజకీయ ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ కమ్యూనిస్టులు జనసేన పార్టీ పట్ల యువతలో తీవ్రమైన ఆకర్షణ ఉంది. చాలామంది ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. అనేక మంది కొత్త వాళ్ళు కూడా ఒక మంచి చరిత్రను సృష్టించాలనే ఉద్దేశంతో మంచి రాజకీయాల కోసం ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ స్థానం కల్పించడానికి ఈరోజు రాజకీయాలు మార్చడానికి మా మూడు పార్టీలు కూడా ఎన్నికల్లో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల సందర్భంగా ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలనే అంశంపైన ప్రిలిమినరీగా ఇవాళ చర్చలు జరిగాయి. కాబట్టి ఇంకా ఒక రెండు మూడు రోజుల తర్వాత మరోమారు చర్చలు చేసుకొని సిపిఐ, సిపిఎం, జనసేన మూడు పార్టీలు కూడా సమైక్యంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా కలిసికట్టుగా పోటీ చేస్తామని చెప్పి మేమందరం కూడా అభిప్రాయపడ్డాం. ఆ రకంగా మేము ముందుకు పోతాం. ప్రజలు కూడా ఆలోచించాలి, ప్రజలు కూడా సహకారం అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈరోజు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతోటి రాబోయే ఎన్నికల్లో పొత్తు ఖరారు కోసం ఒక ప్రక్రియ ప్రారంభించాం. అందులో భాగంగా జిల్లాల వారీగా ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తే ఈ అలయన్స్కి ఉపయోగపడుతుందో వాటి గురించి చాలా లోతుగా చర్చించాం. చాలా సామరస్యంగా మంచి వాతావరణంలో మా చర్చలు జరిగినాయి. 175 స్థానాల్లో కూడా జనసేన పార్టీ అభ్యర్థుల్ని మేము నిలబెట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు సిపిఐ, సిపిఎంతో పాటు మేము కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మ్యూచువల్గా ఒక అలయన్స్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇప్పుడున్న పరిపాలనని ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారో ఆ పరిస్థితుల్ని అధిగమించడానికి ఈ రాష్ట్రంలో మార్పు అనేది ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు, ఆ కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక జిల్లాల్లో పర్యటించి మొన్ననే పోరాట యాత్ర మిగతా రాయలసీమ జిల్లాలో కూడా మేము పూర్తి చేసాం. ఆ వివరాలన్నీ కూడా మేము రామకృష్ణ గారితో, మధు గారితో, విల్సన్ గారితో, ఇతర నాయకులందరితో కూడా మేము మాట్లాడుకుని ఒక మంచి ఎక్సర్సైజ్ చేసాం. ఎక్కడ కూడా మాకు ఎక్కడ గ్యాప్ లేదు. ఈ అండర్స్టాండింగ్ని ఇంకా ముందు తీసుకెళ్ళగలుగుతామని నేను నమ్ముతున్నాను. ఇంకొక సమావేశం అవసరం, అందులో కొంచెం సమాచారం కొంచెం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాబట్టి ఇంకొకసారి కలిసి అప్పుడు అధ్యక్షుల వారితో పాటు ఫైనల్గా మేము సమావేశం ఏర్పాటు చేసుకుని ఇది ఒక కొలిక్కి తీసుకొస్తామని పూర్తి నమ్మకం నాకు ఉంది. ఓకే, చిన్న వైర్ తీసుకుంటే అందరూ వచ్చినట్టు అయిపోతుంది. బాగలేదు.
మంత్రం వచ్చాయి. ఏంటి అంత జోష్ ఏది రాలేదు. ఒక అబ్బాయి వచ్చి మా అనుకుంటూ ఉన్నాం, తాడిపత్రిలో నేను ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాను, నాకు సీట్ వద్దు, కానీ నిలబడి ధీటుగా నిలబడాలంట, ఆఫీస్ ఓపెన్ చేయాలి పర్మిషన్ ఇవ్వండి అని వచ్చాడు అనుకుంటూ ఉన్నాను. అక్కడ 64 సార్లు దెబ్బలు పెట్టారంట. ఓకే సార్, ఫోటో గారు వాళ్ళు తీసుకుని వీడియో తీసుకుని అన్న విజయన్న కొంచెం